हाय अंडी अंदर की नमस्कार वेलकम टू आंध्र पल्ले वंटलो ई रोज़ मनमु पालपोड़ी वाड़कुंडा चलिकालंलो कूडा गड्ड पेरुगु एला चेसुकोवालो आ टिप्स एंटो इप्पुडु चूसेद्दामंडी स्वच्छमैन आवु पालु ओक लीटर तीसुकुन्नानंडी बैंगलूरुलो बर्रे पालु दोरकवंडी इवि पैकेट पालु कादंडी ఆవులున్న వాళ్ళు ఇంటి దగ్గరికే వచ్చి పోస్తారండి కల్తీ ఉండవండి ప్యూర్ ఉంటాయి పాలు కాసే ముందు గిన్నె కడిగి తీసుకోండి కడిగి తీసుకోవడం వల్ల పాలు అడుగంటకుంటా ఉంటాయి మనకు తోముకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి పాలు కాయడానికి పెద్ద గిన్నె తీసుకుంటే పొంగిపోతాయన్న టెన్షన్ ఉండదండి పాలు ఒకసారి పొంగే వరకు హై ఫ్లేమ్ లో ఉంచుకోండి మనము స్టవ్ దగ్గర ఉండే పనైతేనే హై ఫ్లేమ్ లో ఉంచి పొంగించుకోవాలండి లేదంటి సిమ్లో పెట్టి కాసుకోండి ఒక పొంగు వచ్చాక ఒకసారి గిన్నె తిప్పి సిమ్లో పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు పాలు కాసుకోవాలి ఇవి ఆవు పాలు కాబట్టి పలచగా ఉంటాయండి నేను 10 నిమిషాల పాటు కాస్తున్నాను పెరుగు గడ్డగా ఉండాలంటే పాలు చిక్కగా ఉండాలి పాలు పలచగా ఉంటే పెరుగు కూడా పలచగానే ఉంటుందండి సిమ్లో 10 నిమిషాల పాటు పాలు కాసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వండి ఇప్పుడు హాట్ బాక్స్ తీసుకొని పాలు అందులో వేసుకోవాలి చలికాలం కాబట్టి గోరవెచ్చగా కన్నా కొంచెం ఎక్కువ వేడిగా ఉండే విధంగా చూసుకోండి ఎండాకాలం అయితే గోరవెచ్చగా ఉంటే చాలండి పాలు పోసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పెరుగు కాని మజ్జిగ కాని సేమిరి వేసుకోవాలి సేమిరికి పెరుగు వేసే పని అయితే గడ్డలు లేకుండా బాగా కలిపి వేసుకోండి సేమిరి వేసిన తర్వాత స్పూన్ తో అంత ఒకసారి బాగా కలిపి మూతబెట్టి నైట్ అంతా అలాగే ఉంచేయండి మనం హాట్ బాక్స్ లో వేసాం కాబట్టి కబోర్డ్ లో ఏం పెట్టాల్సిన అవసరం లేదండి ఏమి కూడా కవర్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు గిన్నెలో కూడా పాలు తోడి పెడదామండి ఒక గిన్నె తీసుకొని పాలు పోసి 1 టీ స్పూన్ పెరుగు కాని మజ్జిగ కాని సేమిరి వేసుకోవాలి సేమిరి వేశాక గిన్నెకి సరిపడా మూత పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ వేస్తున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే సరిపడా ప్లేట్ పెడితే చాలండి ఇప్పుడు ఏదైనా పెద్ద గిన్నె తీసుకొని అందులో పెట్టి మూత పెట్టేయండి గిన్నెలో వేసే పనైతే ఇలా కవర్ చేసుకుంటే చలిపోకుండా పెరుగు బాగా తోడుకుంటుంది ఆంధ్రాలో ఎండాకాలంలో అయితే అవసరం లేదండి గిన్నెలోనే బాగా పేరుకుంటుంది చలికాలంలో అయితేనే ఈ విధంగా చేయండి ఎండాకాలంలో సేమిరి కూడా తక్కువ వేసుకోండి లేకపోతే పుల్లగా అయిపోతుంది కానీ బెంగళూరులో మాత్రం ఏ క్లైమేట్ లోనైనా ఇదే విధంగా తోడి పెట్టుకోవాలండి లేదంటే పెరుగు పారదు మీకు కావాలంటే మేగడతో కలిపి పెరుగు తోడి పెట్టుకోండి వద్దనుకుంటే మేగడ తీసి పక్కన పెట్టి పెరుగు తోడి పెట్టుకోండి అది మీ ఛాయిస్ అండి ప్రతిరోజు మేగడంతా కలెక్ట్ చేసి దాని నుంచి నెయ్యి చేసుకోవొచ్చండి అది ఇంకొక వీడియోలో చూద్దాము పెరుగు పారడానికి ఎండాకాలం కన్నా చలికాలంలో ఎక్కువ టైం పడుతుందండి నైట్ వేసుకుంటే బెటర్ అండి మార్నింగ్ కల్లా పెరుగు రెడీ అయిపోతుంది చూడండి హాట్ బాక్స్ లోను గిన్నెలోను పెరుగు బాగా తోడుకుందండి బర్రె పాలైతే ఇంకా గడ్డగా వస్తుంది చూసారు కదండి ఈ టిప్స్ ఫాలో అయ్యి ఏ పాల పొడి వాడకుండా స్వచ్ఛమైన పాలతో స్వచ్ఛమైన పెరుగు తయారు చేసుకోండి వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ను తెలియజేయండి మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థాంక్యూ